ఎలగెలగెలగెలగా ఏమయ్యా సుబ్బారావా, నీకు అసలు బుద్ధుందా అద్దెకిచ్చి బతుకుతున్నావా? సాయంకాలం అల్లుడు గారి పుట్టినరోజు పండుగ ఉందని తెలుసు కదా, పండ్లుంటాయని తెలుదు? విఐపి అమ్మ మొగుళ్లాగా ఊపుకుంటూ ఇప్పుడొస్తున్నావా? సాయంకాలం ఏదైనా తేడా వచ్చినదనుకో, గేటుకాడ గుర్ఖాన్ పీకేసి నేను అక్కడ ఎట్టిగలను. జాగ్రత్త. ఓకే అంకుల్, యాక్చువల్ ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, బట్ దానికంటే మీరు ఇంపార్టెంట్ కదా, తప్పకుండా వస్తాను. ఏమైందిరా? నా లవ్ స్టోరీ నీకు తెలిసిందే కదరా, సాయంత్రం ఆవిడతో బర్త్డే పార్టీ ఉందంట, తప్పకుండా రమ్మంటాడు మా మామ. పార్టీ ఇమ్మంటే టెన్షన్ పడాలి, కానీ రమ్మంటే టెన్షన్ ఎందుకురా? హ్యాపీగా వెళ్ళి రెండు పెగ్గులేసి నాలుగు లెగ్ పీసులు తినేసి వచ్చే. రే, ఎలా పడితే అలా వెళ్ళటానికి, అది ఇరానీ హోటల్ కాదు, స్టార్ హోటల్. పైగా డ్రెస్ కోడ్ కంపల్సరీ అంట. సూటు సూటా ఏంటో, బ్యాంక్ లో పనిచేసేవాడు చుట్టూ డబ్బున్నా వాడిది కానట్టు, చుట్టూ ఇన్ని సూట్లు ఉన్నా చూడటానికి తప్ప వాడటానికి లేదు, కొందామంటే బడ్జెట్ లేదు. టెన్షన్ పడకరా, నాకు తెలిసి తక్కువ రేట్లు సూట్లు కుట్టే షాప్ ఒకటి ఉంది, నీ బడ్జెట్ లో కుడతారేమో ట్రై చేయి. ఎక్కడ? కృష్ణానగర్. ఏంటి 1500 సూట్ కుట్టాలా? ఓ 30% డిస్కౌంట్ కూడా ఇమ్మంటారా? థ్యాంక్స్ అండి. చాలేవయ్యా, 1500కి ఏ లఫుట్ గాడిన సూట్ కుడతాడా? మీరు కుడతారని పబ్లిక్ టాక్ అండి. ఈ ఒక్కసారికి ఆ సువర్ణ అవకాశం ఇంకెవరికైనా ఇవ్వండి, నన్ను వదిలేయండి. ఒరే సోమేరి, నేను బయటికి వెళ్ళేచ్చేలోపు ఆ రెండు సూట్లు రెడీ చేయి. అలాగే బ్రదరు. నిన్ను చూస్తే జాలేస్తుంది బ్రదరు. ఆ 1500కి నీకు సూట్ కుట్టాలని నేను డిసైడ్ అయిపోయాను. నీకు సూట్ కుడతా వచ్చా? తాజ్ మహల్ కట్టింది ఎవరు? షాజహాన్. తాపి మేస్త్రిలే. షాజహాన్ తాపి మేస్త్రి. థ్యాంక్స్ బ్రదర్. డబుల్ బ్రదరు. ఇదిగో ముందు ఎంత ఉందో చూడాలి. ఏంటి నడుము సైజు? కొలతలు రాసుకోరా. 3232. కాళ్ళు 44. 14. 18. ఇటు 18. కొలతలు తీసుకున్నావు, రేట్ చేస్తున్నావా? పొడవు 22. అబ్బా, ఒక్క చొక్కా కొడతాను గురువు గారు అంటే బొత్తాలు కాజాలు కుట్టడానికి తప్ప పనికిరానంటావా? దొరికాడు బక్రా, ఏకంగా సూటే కుట్టేస్తున్నా చూడు. అయిపోయింది బ్రదర్, కొలతలు రాసావా? రాశాను. లిక్కర్ కావాలి. కోట్లో కాటర్ నోట్లో పోయి, కోట్లో కాటర్ నోట్లో పోయి, కోట్లో కాటర్ నోట్లో పోయి, కోట్లో కాటర్ నోట్లో. ఏం లేదు బ్రదరు, చిన్నప్పుడు మా అమ్మ పాలు నాకు పడపోతే మా నాన్న కోటర్ పట్టాడు. చెక్కీర వచ్చినప్పుడు రెండు చుక్కలు పడితే కానీ సెట్ అవదు. ఏంటో ఈ మధ్యతరగతి కుటుంబాల బాధలు. రే, ఓనర్ మిల్చుకున్న సూట్ గ్లాస్ ఇట్టి అలాగే కుట్టేద్దాం. ఏంటి జంక్షన్ జామ్ అయినట్టుంది, బాగా టైట్. రేటును బట్టే సూట్ బ్రదర్. ఓ పక్కన పార్టీకి టైం అయిపోతుంది, ఇంకో పక్కన పాటలు పట్టేస్తున్నాయి. చిరగరం చోటు తిరిగితే పార్టీలో పరుగు పోతుంది. ఓ పని చేద్దాం, నేను కూడా నీతో పాటు ఓ సూట్ తగిలించుకొని పార్టీకి వచ్చేస్తా. ఎందుకు? ఎక్కడైనా చిరిగితే పార్టీలోని థర్డ్ పార్టీ చూడకుండా అక్కడికక్కడ కుట్టేస్తా. సుబ్బారావా, ఏటా దిక్కులు చూడడం? ఎవరికి ఏటి తక్కువ రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలా, ఎవరి దగ్గర మాట రాకూడదు. ఎలాగెలగా. హలో జగదాంబ గారు. నమస్తే. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఏం నాన్న, ఎప్పుడు లేనిది ఇలా ఫంక్షన్ తీసుకొచ్చావు? జగదాంబకి సినిమా చూపెట్టాలి కదమ్మా. అడుగు వచ్చాడు నా అల్లావుద్దీన్ అద్భుత దీపం. హాయ్. హాయ్. హలో. నువ్వెందుకు చేయి ఊపుతున్నావు? ఖాళీగా ఉంది కదా అని ఊపుతున్నాను. చంక చిరిగింది ఇక్కడ. ఏంటి అల్లుడు గారు, ఎక్కడే నించుండిపోయారు? ఈ ఫంక్షన్ కి మీరే హీరో, రండి చెప్తాను. ఎందుకు మరి? ఇదిగో నేను నెక్స్ట్ స్టెప్ తీసుకోబోయే ముందు అమ్మాయితో మీరు కాసేపు స్టెప్స్ వేయండి. ఎంజాయ్ అవర్ సెల్. Yeah.
కవర్ చేయి. What, baby? You stupid? Yes. Super. Hey, Mr. I'm Mahesh. Mahesh Babu. I'm Kalyan. Pawan Kalyan. Oh. Nice to meet you. Glad to meet you. Okay. అక్కడ ఎవరు మిమ్మల్ని పిలుస్తున్నారు? వెళ్ళండి. ఎవరు? సమంత. నన్న. అరుడ్ గారు, విస్కీ తీసుకుంటారా? నో నో, నేను పాలు తప్ప ఏం తాగనండి. క్షమించండి, నేను విస్కీ తప్ప ఏమీ తాగను. మీరు ఢిల్లీ తోతారా మామయ్య? అప్పుడప్పుడు మానేస్తాను. ఇదేంటి, పార్టీలో రిచ్ కవరింగ్ ఇస్తున్నాడు అంటే ఏదో ఉంది. నా రికవరీకి ఇదే కరెక్ట్. ఇదేంటి, మా ముత్తాతకి మందులు కొనడానికి 1000 రూపాయలు ఇస్తా అన్నారు కదా సార్. ఎప్పుడు? అప్పుడు అనుంటావుడు అల్లుడు ఇచ్చాయి. మీరు మహానుభావులు సార్, మీరు గ్రేట్ సార్. మీరు ఎంత గొప్పవారంటే నోట్లో మాటలు లేవు సార్. మీ జాలీ సార్ చూస్తుంటే నా కళ్ళు చెమ్మగిలుతున్నాయి సార్. మీ ముత్తాత ఆరోగ్యం జాగ్రత్త, వెళ్ళు. థ్యాంక్ యూ సార్. అల్లుడు గారు, మీరు చేసిన దానాల్లో ఇదొక కాకరెట్ట అని వాడికి ఏం తెలుసు? అల్లుడు గారు కంట్రోల్ చేసుకుంటారు, స్థితప్రజ్ఞులు. ఏంటి వాసన రాగానే చేయలు పోవటమేనా? కుట్టు త్వరగా. పర్ఫెక్ట్. ఎవరు చూడలేదు కదా? ఓట అద్దెకి తెచ్చారా? నిజం చెప్తున్నా, ఈ డ్రెస్ నువ్వు చాలా బాగున్నావు. నిజం చెప్తున్నా, బాగున్నారా? ఇంకేది విశేషాలు? ఎలగెలగా ఆ సూప్ ఏటి, ఆ మాట ఏటి, ఈ వారకం ఏటి? మందేసుకని పిచ్చెక్కేసినదేటి సుబ్బారావా? పిచ్చెక్కబోయేది నీకు జగదాంబ. అయ్యాక వచ్చిన వేటరా, ఉద్యోగం పీకే గల జాగ్రత్త. ఎలగెలగెలగా, ఇది పెద్ద కలెక్టర్ ఉద్యోగం మరి. నీ ఉద్యోగం ఎంత, నువ్వెంత? అరిటాకుల కట్ట నిలబెట్టి నిలువు నా కొంట. తక్కువలో కోటీశ్వరుని అల్లుని చేసుకున్న నీకే ఎంత ఉంటే, కోట్లకు కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే అల్లుడు నాకెంత ఉండాలి? చూస్తావా నా బంగారు కొండను అల్లుడు? ఎంట్రీ ఇచ్చుకో. ఏదో పెంట పెట్టాడు మీ నాన్న. ఇతనేనా అల్లుడు? నీ అల్లుడు ఏటీఎంలా అంటాడు, ఎప్పుడైనా డబ్బులు ఖాళీ అయిపోవచ్చు. నా అల్లుడు రిజర్వ్ బ్యాంకులా అంటాడు, ఖాళీ అయ్యే సమస్య లేదు. నా అల్లుడు ఎవరో తెలిస్తే నీ కాళ్ళ కింద భూమి బద్దలైపోద్ది జగదాంబ. నా అల్లుడు ఎవరో తెలుసా?
కళానికేతన్ గ్రూప్ ఆఫ్ షాపింగ్ మాల్స్ చైర్మన్. కళానికేతన్ చైర్మన్? ఏ అనుమానమా? అయితే మరి నేనెవర్ని? ఓ నువ్వా? ఏంటల్లుడి పిచ్చోడు ఎక్కడికి వచ్చాడు? నేను పిచ్చాడు ఏంటరా పిచ్చదవా? చెప్పవే ఆ బుచ్చి ఎవరికి పిచ్చి? నేనెవర్ని? మీరు కళానికేతన్ చైర్మన్ సార్. నువ్వెవరు? దాంట్లో పనిచేసే సేల్స్ మెన్ సార్. చెప్పా పిచ్చోడికి. అవును మామయ్య, ఆయన అసలైన ఓనర్. నేను సేల్స్ మన్ని. అల్లుడు. అవును నాన్న, మేమిద్దరం నీకు అబద్ధం చెప్పాం. అబద్ధం? అబద్ధం చెప్పాం. సార్ అది మనిషి నాకు బుద్ధి జ్ఞానం సిగ్గు శరం మానవ అభిమానం రోషం పౌరుషం ఉండాలయ్యా. అర్థమైంది సార్, నా ఉద్యోగం పీకేశారు అంతేగా. ఎస్ ఎస్, ఇచ్చినట్టు ఇస్తాడు లాగేసుకుంటాడు. భూమి బద్దలైందా సుబ్బారావా? అమ్మా తప్పైపోయింది, క్షమించండి అమ్మా. జరిగిందంతా ఉత్తిదే అనుకోండి, రేపటి నుంచి ఉద్యోగానికి కరెక్ట్ గా వచ్చేస్తాను. నీ ఉద్యోగం పీకేసి అరగంట అయింది సుబ్బారావా. ఎలగలగా అలగలగా. నాన్న సారీ నాన్న, నిన్ను మోసం చేయాలని కాదు. పెళ్ళయ్యాక నువ్వు సర్దుకుపోతావు అనుకున్నావు, ఇలా అవుతుంది అనుకోలేదు. అదిగో లారీ, నేను చచ్చిపోతాను. నాన్న నాన్న ప్లీజ్ కమ్ ఆన్, హిట్ మీ, కిల్ మీ. బైక్లో సౌండ్ రాలేదేంటి? నాన్న నన్ను వద్దు నాన్న ప్లీజ్. నా చావునను చావనివ్వండి. ఆ జగదాంబ ముందు నా పరువు పంచర్ అయిపోయింది. పంచర్ అయితే ప్యాచీలు వేసుకోవాలి, కానీ ఇలా పోతానని పేచి పెడితే ఎలా? మాట్లాడకు. నా కూతుర్ని పడేసి నా ఇంటల్లుడు కావాలని స్కెచ్ చేసావు. అవును, తమరు పెద్ద బిల్ గేట్స్ మరి. మీ ఇంటల్లుడు కావాలని స్కెచ్ చేసావు. ఆయన ఏం స్కెచ్ చేయలేదు, పడేయలేదు, నేనే పడిపోయాను. అదిగో కరెంట్ వైర్. నేను చచ్చిపోతున్నాను, నేను చచ్చిపోయాను. అది కేబుల్ వైర్, దాన్ని పట్టుకుంటే చచ్చిన చావరు. నాన్న నేను మీ రక్తం పంచుకు పుట్టిన దాన్ని, నాకు మీకున్న పౌరుషమే ఉంది. మీకు డబ్బున్న వాడే అల్లుడు కావాలి అంతేగా? కాంపిటీషన్ నుదురాస్తుంది. ఏ షాపింగ్ మాల్ కి బుచ్చి ఓనర్ కాదని నువ్వు చనిపోవాలనుకుంటున్నావో? అంతకంటే పెద్ద షాపింగ్ మాల్ కి ఓనర్ అయ్యి వచ్చి సగర్వంగా నన్ను పెళ్లి చేసుకుంటాడు నా బుచ్చి. ఇది నా ఛాలెంజ్. కొంచెం టైం ఇవ్వు. 50-60 సంవత్సరాలు సరిపోతుందమ్మా. అక్కర్లేదు, 6 నెలల్లోనే అంబానీలో కోటీశ్వరుడు అయ్యి వచ్చి నీ చేత కాళ్ళు కడిగించుకుంటాడు నా బుచ్చి. నేనా? అవును, మన ప్రేమ నిన్ను గెలిపిస్తుంది బుజ్జి, గెలిపిస్తుంది. నువ్వు ఆంజనేయ టైపు, నీ శక్తి నీకు తెలియదు బుజ్జి, తెలియదు. నా కోసం నువ్వు కోటీశ్వరుడు అవుతున్నావు బుజ్జి, అవుతున్నావు అంతే. నేను కోటీశ్వరుడిని అవుతున్నాను అంతే, అంతే. అలా జరగకపోతే మీ అమ్మాయి మీరు చూపించిన వాడితోనే తలుంచి తాలి కట్టించుకుంటుంది సుబ్బారావు గారు. 6 నెలల తర్వాత షాపింగ్ మాల్ ఓనర్ వస్తాను, మిమ్మల్ని మామయ్య